వాళ్లకు రైతుల మీద అవగాహన లేదు, రైతులకు మేలు చేయాలన్న ఆలోచన లేదు, చేసే అవకాశం కూడా రాదు. అవగాహన ఎందుకు లేదు అంటున్నానంటే, అదే సభలో నట రేవంత్ రెడ్డి గారేమో 2200కు మద్దతు ధరకు కొంటామని అన్నాడట. అదే సభలో రాహుల్ గాంధీ 2500కు కొంటామని అన్నారట. ముందు వాళ్ళు మాట్లాడుకుని ఒక అవగాహన వచ్చిన తర్వాత కదా మాట్లాడాలి. వీళ్లకు మేలు చేయాలన్న ఆలోచనే ఉంటే అంతకు ముందు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, అప్పుడు ఎందుకు చేయలేదు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్న రాష్ట్రాలలో రుణమాఫీ ఎందుకు చేయటం లేదు? ఇప్పుడు మన తెలంగాణలోనే ఇది ఎందుకు గుర్తొచ్చినట్టు? వీళ్ళకి అవకాశం కూడా రాదని ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పటికే ప్రజలు చూసేశారు, కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తే పశువుల్లాగా వాళ్ళు టీఆర్ఎస్ పార్టీకి అమ్ముడుపోతారు. కనుక కాంగ్రెస్ పార్టీ మీద జనాలకు ఎలాగో నమ్మకం లేదు, జనాలు ఎలాగో ఓట్లేయరు కాంగ్రెస్ పార్టీకి. కాంగ్రెస్ పార్టీకి ఉన్న క్రెడిబిలిటీ ఏమిటండి? ఆ పార్టీ నాయకుడు ఎవరండి? రేవంత్ రెడ్డి గారు ఒక ఎక్స్టార్షనిస్ట్ అని, ఒక బ్లాక్ మెయిలర్ అని నేనండం కాదు, ఆ పార్టీ వాళ్ళే అంటున్నారు. రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన ఒక దొంగని తీసుకొచ్చి మీరు పార్టీ చీఫ్ గా పెడితే ఎవరికి నమ్మకం కలుగుతుంది? ఆ పార్టీ వాళ్ళకు నమ్మకం కలుగుతుందా? ఆ పార్టీకి ప్రజలకు నమ్మకం కలుగుతుందా? వాళ్ళు అవకాశం ఇస్తారు? ప్రజలు అవకాశం ఇచ్చే క్వశ్చనే లేదు, అంత సీన్ కూడా లేదు వాళ్ళకి. Subscribe us and press the bell icon for more interesting updates.